స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. నమస్తే అండి అందరికీ, నా పేరు డాక్టర్ వంశీకృష్ణ, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, వంశీ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్ అండ్ అజరా హాస్పిటల్స్. ఈరోజు మనము లివర్ సంబంధించిన వ్యాధులు ఎలా వస్తాయి, దానికి సంబంధించిన చికిత్స ఎలా తీసుకోవాలి, అది వచ్చిన వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అలాగే వాళ్ళు ఎలాంటి డైట్లో జాగ్రత్తలు పాటిస్తే త్వరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందో తెలుసుకుందాం. మెయిన్గా ఇప్పుడున్న సీజన్లో వర్షాకాలంలో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల హెపటైటిస్ అనేది చాలా కామన్. హెపటైటిస్ అనేది ఫైవ్ టైప్స్ ఉంటాయండి, ఏ బిసిడిఈ. మనకి ఏ ఉన్ను ఈ వచ్చేసి ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ వస్తుంది, అదే బి ఉన్ను సి వచ్చేసి మనకి బ్లడ్ ద్వారా కానీ సెక్షువల్గా కానీ నీడిల్ పిక్ ఇంజరీ వల్ల కానీ లేదంటే డయాలసిస్ పేషెంట్లకు కానీ ఒకరి నుంచి ఒకరికి ఈ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెపటైటిస్ ఏ కానీ ఈ కానీ వచ్చిన వాళ్ళు ఎక్కువగా కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి క్రమేణా జాండీస్ అనేది పెరుగుతున్నా కానీ వాళ్ళకి వార్నింగ్ సింటమ్స్ అంటాం. వార్నింగ్ సింటమ్స్ అంటే మోషన్లో బ్లడ్ రాకపోవడం, బ్లడ్ వామిటింగ్స్ అవ్వకపోవడం, మత్తుగా పడుకోకపోవడం, లేనంత వరకు వాళ్ళు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంచెం నాన్ వెజ్, వైరల్ హెపటైటిస్ వచ్చిన వాళ్ళు కొంచెం నాన్ వెజ్ అనేది తక్కువ తిని ఆయిల్ కొంచెం తక్కువ వాడి అలానే హోమ్ బేస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకొని వాటర్ బాయిల్ చేసుకొని చల్లార్చుకొని తాగితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఒక్కసారి వైరల్ హెపటైటిస్ వచ్చిన వాళ్ళకి తగ్గడానికి అట్లీస్ట్ మనకి 15 to 20 days పడుతుంది టైం. పట్టే క్రమంలో కూడా స్టార్టింగ్లో కొంచెం పెరిగే అవకాశాలే ఉంటాయి, దాని తర్వాత క్రమేణా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇక మీదట అది పోయిన తర్వాత హెపటైటిస్ బి కానీ సి కానీ ఎవరికైతే మనకి బ్లడ్ ద్వారా కానీ డయాలసిస్ ద్వారా కానీ నీడిల్ స్టిక్ ఇంజరీ వల్ల కానీ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు చక్కని ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హెపటైటిస్ బి కూడా కొంచెం కొన్ని టెస్ట్లు ఉంటాయి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఆ టెస్ట్లు కనుక చేయించుకొని ట్రీట్మెంట్ కనుక వాడితే కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే హెపటైటిస్ సి కూడా 3 months కోర్స్ వాడితే, ఒకటే ట్యాబ్లెట్ 3 months కోర్స్ కనుక వాడితే పూర్తిగా వ్యాధి నయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ మధ్య మనం చూస్తుంది ఏంటి అంటే ఆల్కహాల్ నార్మల్ మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఈ ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ అంటాం. అందులో స్పెక్ట్రమ్ ఉంటుందన్నమాట. ఆల్కహాలిక్ లివర్ డిజీజ్ ఫ్యాటీ లివర్ కింద మారుతుంది స్టార్టింగ్లో, దాని తర్వాత ఏఎల్డీ కింద మారుతుంది, దాని తర్వాత సిఎల్డీ అంటే క్రానిక్ లివర్ డిజీజ్, దాని తర్వాత సిరోసిస్ ఆఫ్ లివర్, దాని తర్వాత హెపటోసెల్యులర్ కార్సినోమా అంటే అదే క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటాయి. మరి ఎంత మోతాదులో తాగితే లివర్ పాడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే 40 to 60 grams పర్ డే, అంటే 4 to 6 drinks పర్ డే ఫర్ ఎట్లీస్ట్ 10 to 15 years తీసుకున్న వాళ్ళకి ఈ లివర్ అనేది ఫాస్ట్గా పాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎలా వస్తారు అంటే వాళ్ళు జాండీస్తో వస్తారు, కడుపు ఉబ్బడంతో వస్తారు, కాళ్ళబాపుతో వస్తారు, బ్లడ్ వామిటింగ్స్తో వస్తారు, మోషన్ బ్లాక్తో వస్తారు, కోమాలో వస్తారనమాట. ఈ కోమా కండిషన్ని మనం ఏమంటామంటే హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటాం. వీళ్ళు ఏంటంటే చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేయాలి, అలాగే దగ్గరలో ఉన్న గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానీ హెపటాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి దాని తగ్గ టెస్ట్లన్నీ చేయించుకొని ఒకవేళ అవసరమైతే ఎండోస్కోపీ కూడా చేయించుకొని దాని తగ్గ ట్రీట్మెంట్ వాడితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఎవరైతే ఆల్కహాల్ మానేయలేకపోతున్నారో వాళ్ళ కోసం సైకియాట్రీ కౌన్సిలింగ్ కూడా తీసుకొని దాని తగ్గట్టుగా మందులు వాడితే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇక మీదట మనం ఈ మధ్యకాలంలో ఫ్యూచర్లో రాబోయేది ఏంటంటే ఇప్పటిదాకా లివర్ ప్రాబ్లమ్స్లో మేజర్గా ఆల్కహాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి, కానీ వితిన్ 5 to 10 years మనకి మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్ విల్ బి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అనమాట. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటే ఎక్కువగా డయాబెటీస్ కనుక కంట్రోల్లో లేని వాళ్ళకి, లాంగ్ టర్మ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వీళ్ళు రెగ్యులర్గా లివర్ చెకప్స్ అనేవి చేయించుకోరనమాట. దాంతో ఏమవుతుందంటే నాష్, నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ వస్తుంది. దాన్ని కూడా ట్రీట్మెంట్ కనుక చేసుకోకపోతే అది సిరోసిస్ కింద మారే అవకాశాలు ఉంటాయి. వితిన్ నెక్స్ట్ 5 to 10 years NAFLD విల్ బి ద లీడింగ్ కాజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్ ఇన్ ఇండియా, మెయిన్లీ బికాస్ ఆఫ్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అండ్ అన్కంట్రోల్డ్ డిస్లిపిడిమియా.
దీన్ని కనుక మనం సకాలంలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా లివర్ చెకప్ చేయించుకొని, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఒకటి ఫ్రీక్వెంట్గా చేయించుకొని దాన్ని మానిటర్ కనుక చేసుకుంటే వీళ్ళకి ఫ్యూచర్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది డిసీజ్ని కనుక మనం ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఎనీ లివర్ డిసీజ్ పేషెంట్, ఎస్పెషల్లీ వాళ్ళకి సిరోసిస్ కనుక డెవలప్ అవుతే వాళ్ళు సాల్ట్ కనుక తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత వాపులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎగ్ వైట్స్ కానీ ప్రోటీన్ కానీ, ఎగ్ వైట్స్ ఎందుకంటే అందులో ఆల్బుమిన్ ఉంటుంది, లివర్లోనే మనకి ఆల్బుమిన్ సింథసిస్ అవుతుంది. ఒక్కసారి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి ఆల్బుమిన్ సింథసిస్ ఉండదు కాబట్టి దాన్ని మనం బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఆ బయట నుంచి మేజర్ సోర్స్ వచ్చేసి ఎగ్ వైట్స్ అనమాట. రోజు 2 to 3 ఎగ్ వైట్స్ పర్ డే తీసుకుంటే ఈ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ పేషెంట్స్ వాపులు అనేవి తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆల్కహాల్కి దూరంగా మాత్రం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కనుక ఎప్పుడైనా జాండీస్ కనుక వచ్చినా, మోషన్లో బ్లడ్ పడ్డా, బ్లడ్ వామిటింగ్స్ అయినా, మోషన్ బ్లాక్గా అయినా, కడుపు ఉబ్బరంగా ఉన్నా, కడుపులో నీరు వచ్చినట్టు అనిపించినా, కాళ్ళు వాపు వచ్చినా, కడుపు మీద నరాలు తేలుతున్నా, బొడ్డు దగ్గర పేగు బాగా ఉబ్బినట్టు అనిపించినా, ఇమీడియట్గా దగ్గరలోని గ్యాస్ట్రెంటాలజిస్ట్ కానీ హెప్టాలజిస్ట్ కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళ సూచన మేరకు టెస్ట్లన్నీ చేయించుకొని మెడిసిన్ వాడితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.